without any delay. నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజుల్లోనే మీకు డిపాజిట్ అయిపోతుంది. డిపాజిట్ అయినటువంటి వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. పెండింగ్ బిల్స్ ఎవరికి ఉన్నాయి ఒకసారి చేతులు ఎత్తండి. అలా అంటే ఇక్కడ నేను చాలా క్లియర్గా అడుగుతున్నా ఒకసారి చేతులు తెచ్చి తెచ్చలే. మెటీరియల్ కాంపోనెంట్ బిల్స్ కాదు, అర్థమవుతుందా? మనం పనిచేసినప్పుడు శానిటరీ వర్క్ ఏదో చేసాము అంటే జనరల్గా జనరల్ ఫండ్ నుంచి చేస్తాం. మన గ్రామంలో కొన్ని రోడ్లు వేస్తాం, మనం పోర్టల్ ఫైనాన్స్ నుంచి దేని నుంచి చేస్తాం. ఎస్డబ్ల్యూపీసీ వర్క్ ఇదంటే జనరల్ 15th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ చేస్తాం. మన డ్రైన్ 14th 15th ఫైనాన్స్ చేస్తాం. అవన్నీ కూడా మీకు డిపాజిట్ అయిపోతున్నాయి. డిపాజిట్ అవడానికి కూడా ఒక చిన్న ట్రిక్ ఉంది, అది కూడా చెప్తాను. దేర్ ఆర్ సమ్ అదర్ బిల్స్ మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా చేసినటువంటివి. కొన్ని సిసి రోడ్లు డ్రైన్లు కొన్ని మెటీరియల్ కాంపోనెంట్లో చేసాం, అది మీకు క్లారిటీ ఉండాలి. రోడ్లు కొన్ని మెటీరియల్ కాంపోనెంట్లో చేసాం. ఈ సచివాలయ బిల్డింగ్లు వాటికి సంబంధించినటువంటి కూడా మెటీరియల్ కాంపోనెంట్లో చేసాం. అవి కూడా ప్రయారిటీ బేసిస్లో ఒక్కొక్కటి డిపాజిట్ అవుతారు. మేబీ బై ది మంత్ ఆఫ్ ఫిబ్రవరి అవి కూడా అన్ని కూడా డ్యూస్ క్లియర్ అయిపోతాయి. ఎలాంటి అనుమానం పడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మీ 14th అండ్ 15th ఫైనాన్స్కి సంబంధించి. ఇది ప్రతి బిల్ మీరు అప్లోడ్ చేసిన వెంటనే మీకు విదిన్ వన్ వీక్లో మీకు బిల్స్ అయితే మీకు పడుతున్నాయి. ఇందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ హెడ్స్ ఉన్నాయి. శానిటేషన్ హెడ్, ఈ మెయింటెనెన్స్ హెడ్, ఇలాంటి వాటిల్లో వెంటనే మీ బిల్స్ డిపాజిట్ అయిపోతుంది. ఈ రోడ్స్ ఆ వాటికి సంబంధించిన హెడ్స్ కొద్దిగా డిలే అవుతున్నాయి. మీరు బిల్స్ అప్లోడ్ చేసేప్పుడు మీ సెక్రటరీకి చెప్పి మీ ఎంపీడీఓ సహకారం తీసుకొని ఇందులో కొంత సర్పంచులకు కూడా అవగాహన ఉండాలి ఎలా మనం పని చేయించుకోవాలన్నటువంటి.